చేస్తున్నాం, వాళ్ళ శాసనసభ్యులు చేస్తున్న భజన కార్యక్రమాలను ఎత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేశాం. భజనకు పరిమితం అయిపోయారు. ఎందుకు ఒక్క సబ్జెక్టు మీద మీరు డిస్కషన్ పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఎంత ఎందుకు లేకపోయింది? 151 మంది ముందామని చెప్పుకునేటువంటి మీరు ఇవాళ చీఫ్ విప్ గారు చెప్తున్నారు 15 మందే 16 మంది ఉన్నారు. ఎందుకు 15 మందికి సమాధానం చెప్పుకోలేకపోయారు? ఆ మాత్రం ధైర్యం లేదా? చర్చ పెట్టే సమాధానం చెప్పుకునే లేని పరిస్థితుల్లో ఉన్నారా? ఎస్, కళ్ళ ముందు కనపడుతుంది. 151 మంది ఎమ్మెల్యేల్లో వేగం తగ్గిపోయింది. బికాజ్ ప్రజాక్షేత్రంలో పెరిగినటువంటి అసంతృప్తి అనేటువంటిది శాసనసభ్యుల మీద ప్రభావితం చూపిస్తోంది. వాళ్లకున్నటువంటి స్పీడ్ తగ్గిపోయింది, వెలాసిటీ తగ్గిపోయింది. శాసనసభలో మాట్లాడకుండా మౌనంగా కూర్చునేటువంటి పరిస్థితికి వచ్చారు. ఏదో మంత్రివర్గం ఎక్స్పాన్షన్ ఉంది కదా అని అరాకొరా మంది కొంతమంది ముఖ్యమంత్రికి భజన చేసేటువంటి కార్యక్రమమో, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిట్టేటువంటి కార్యక్రమమో చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటిది ఈ శాసనసభతో తేలిపోయింది. నెక్స్ట్ సెషన్స్ ఎప్పుడు పెట్టినా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అసంతృప్తి శాసనసభలో ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఆ వాడి వేడిని ప్రభుత్వం తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉండదు అనేటువంటిది నేను ఇవాళ చెప్తూ ఉన్నా. సారా మరణాలని సహజ మరణాలు అంటారు. ఈ ప్రభుత్వంలో నాకు ఏది సహజంగా కనపడడం లేదు.